మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మహార్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వం వెంటనే ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మలత్ శాంతికుమార్, రాజక్, అరుణ 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి 5 గడుస్తా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో అవస్థలతో ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అనేక సమస్యలతో ఈ రోజు డిమాండ్లతో ఈ కలెక్టర్ ముట్టని చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో మానుకోట జిల్లా, గిరిజన జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 200 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి. దీన్ని తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ఈ బయ్యారంలో ఉక్కు కేంద్రం ఏర్పాటు చేయాలి. ఉక్కు కేంద్రం ఏర్పాటు చేస్తే 60,000 నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అనేక డిమాండ్లతో ఈ రోజు కలెక్టర్ ముట్టడి చేస్తా ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా సరే కేసీఆర్ ప్రభుత్వం నిద్ర లేచి విద్యార్థుల సమస్యలు, విద్యార్థుల డిమాండ్లు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం స్పందించి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తారని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. రేపు భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే సమస్యల పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలుగు కలెక్టరేట్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మహిబాబు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిబాబులో నూతన గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మహిబాబుకు కేంద్రంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఈ తెలుగు కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.